Hello friends, welcome back to Rohini Andhra style recipes and vlogs. Ivala mana video lo chesi rakhi pandaga visheshtata enti, rakhi enduku kadtaro ee video lo aithe telusukundamandi. Munduga mee andariki rakhi panduga subhakankshalu, happy rakshabandan. Rakshabandan anedi hindu mata pandugalalo atyanta prachuryam pondinadi. Ee rojuna enduku rakhi kadtaro meeku telusa? Shravana masamlo vache pournamini rakhi pournami antam. ఈ రోజునే జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున సోదరులకు అక్క చెల్లెళ్ళు రాఖీ కడుతుంటారు. రక్త సంబంధం ఉన్నా లేకున్నా బంధాలను పంచే పండుగే రాఖీ. కుల మతాలకు అతీతంగా ప్రతి సోదరి సోదరునికి రాఖీ కడుతుంది. అయితే రాఖీ పౌర్ణమి విశిష్టత ఏంటి, ఈరోజు ఎందుకు రాఖీ కడతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రాఖీ అంటే రక్ష. రాఖీ కట్టడం వల్ల సోదరుడి రక్ష ఎల్లవేళలా అక్క చెల్లెలపై ఉంటుందని నమ్మకం. చిన్న దారం కట్టడంలో సోదరు సంబంధం జన్మ జన్మలా పెనవేసుకుపోతుందని, ఎల్లకాలం సోదరి మనులను కంటికి రెప్పలా అన్నదమ్ముళ్ళు కాపాడుతుంటారని నమ్ముతుంటారు. పూర్వం బలిచక్రవర్తికి ఇంద్రుడితో యుద్ధం జరిగిన సమయంలో ఇంద్రుడు పూర్తిగా దెబ్బతింటాడు. ఆ సమయంలో ఇంద్రుని భార్య సచీదేవి బలిచక్రవర్తికి రక్ష కడుతుంది. దీంతో ఆ రాఖీకి ప్రాధాన్యమిస్తూ చెల్లెలి భర్తని సంహరించకుండా బలిచక్రవర్తి సచీదేవి మాంగళ్యాన్ని రక్షించాడని చెబుతుంటారు. కాలక్రమేణా అదే సాంప్రదాయం రాఖీ పండుగగా ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. ఇక మహాభారతంలోనూ రాఖీ ప్రస్తావన ఉంటుంది. శిశుపాలుడిని శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుని వేలుకు గాయమవుతుంది. ఆ వేలుకు కట్టు కట్టేందుకు నలుగురు నాలుగు దిక్కులకు పరుగులు తీస్తారు. కానీ అక్కడే ఉన్న ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి వేలుకు కట్టు కడుతుంది. దానికి సంతోషించిన కృష్ణ భగవానుడు ఎల్లవేళలా కాపాడుతానని మాటిచ్చి దుశ్శాసుడి దుర్గతాన్ని నుంచి ఆమెను కాపాడుతాడు. ఇంకా పురాణాల్లో రాఖీ గురించిన మరెన్నో ప్రస్తావనలు కూడా ఉన్నాయి. ఇంతటి గొప్ప ప్రాముఖ్యం ఉన్న రాఖీని సోదరిమణులు సోదరులుగా భావించిన ప్రతి ఒక్కరికి రాఖీ కడుతుంటారు. రాఖీ కట్టడం అంటే ఆర్భాటం కాదు, అనుబంధాన్ని పెనవేసుకునేందుకు చిన్న దారమైనా సరే చాలు. చూసారు కదండి రాఖీ పండుగకు ఎంత ప్రాముఖ్యత ఉందో, మనం రాఖీ ఎందుకు కడతామో కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. చూసారు కదండి నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.